మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. సినీ స్టార్లకు రాజకీయాలపై మక్కువ ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. దేశంలోని అన్ని భాషల సినీ నటులు రాజకీయాల్లో ఉన్నారు. ఇటీవల తమిళనాట కమలం పార్టీలో సినీ నటి రాధిక చేరారు. తాజాగా బహుభాషా నటి, తెలుగింటి ఆడపడచ్చు, కర్ణాటక కోడలు, మాండ్య ఎంపీ సుమలత అంబరీష్ అలియాస్ సుమలత భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా తాను బీజేపీలో చేరుతున్నానని ఇటీవలే సుమలత ప్రకటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ జేడీఎస్ కూటమికి మద్దతిస్తున్నట్లుగా చెప్పారు. బీజేపీలో చేరి ఎన్డీఏ అభ్యర్థి హెచ్డి కుమారస్వామికి మద్దతిస్తారని సుమలత ఇప్పటికే ప్రకటించారు. మాండ్యను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మాండ్య ప్రజల కోసం పనిచేయడం చూస్తారని సుమలత అన్నారు. గతంలో ఆమె తన భర్త అంబరీష్ మరణానంతరం మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సుమలత కుమారస్వామి తనయుడు నిఖిల్ పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ నుంచి సహకారం లభించింది. అందుకు ఇప్పుడు ఆమె బీజేపీకి కృతజ్ఞత తెలుపుకుంటూ పోటీ నుంచి విరమించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.